మౌర్య పల్లవ గంగ చోళ వంశీయుల పరిపాలనను చవిచూసి కాలక్రమేణా బ్రిటిష్ పాలకుల చేతిలో పారిశ్రామిక పునాదులు వేసుకుని హైటెక్ పదంలో పయనిస్తోంది నేటి విశాఖ. విశాఖ చరిత్రలోకి తొంగి చూడాలంటే అలనాటి రాజుల వైభోగాన్ని చరిత్రకారుల గ్రంథాల నుంచి చదివి తెలుసుకోవాల్సిందే. చరిత్ర పుటంలోకి తరిచి చూస్తే విశాఖ ఒకప్పుడు ఒక చిన్న మత్స్యకార గ్రామం. 1920-30వ దశకంలో విశాఖ నగర ప్రజల జీవన శైలిని, రాజుల జీవిత విశేషాలను విశాఖ వాసులకు అందించాలనే సంకల్పంతో రూపొందించినదే 20వ దశకంలో విశాఖ సంస్కృతిపై ఒక అవలోకనం. సాంకేతిక విప్లవం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో కూడా కళాతృష్ణ కలిగిన గొడే నారాయణ గజపతిరావు తన 16mm వీడియో కెమెరాలో అలనాటి విశాఖ వైభవాన్ని బంధించారు. అలనాటి వాల్టేర్లో జీవన సౌందర్యం, ప్రజల స్థితిగతులు, నగర స్వరూప స్వభావాలు, విదేశీయులు, రాచరిక జీవన శైలి, నగర భౌగోళిక స్వరూపం క్యాసెట్లో దర్శనమిస్తాయి. క్యాసెట్ ను నిశితంగా పరిశీలిస్తే 1886లో కెప్టెన్ బ్లాక్మూర్ నిర్మించిన రాస్ హిల్ పై చర్చి, దేవాలయం, మసీదులు సాక్షాత్కరిస్తాయి. 1930లలో బోట్ నిర్మాణం కోసం కండును తవ్వే ప్రక్రియ, డాల్ఫిన్స్ నోస్, లైట్ హౌస్, సెయింట్ ఎలోషియస్ స్కూల్, సిబిఎం హై స్కూల్ చిత్రంలో దర్శనమిస్తాయి. గన్నర్స్ వీధి, బురుజుపేట ఆ కాలంలో ఖాళీగా ఉంటూ గ్రామీణ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇషాక్ మదీనా కొండ పక్కనే ఉన్న పాత కస్టమ్స్ ఆఫీసును కూడా చిత్రంలో చూడవచ్చు. విశాఖేశ్వరుని పేరుపై విశాఖపట్నంగా అవతరించిన విశాఖను వైజాగపట్నం అని బ్రిటిష్ పాలకులు పిలిచేవారు. అప్పట్లో వర్తకులు, బెస్తవారు మాత్రమే ప్రధానంగా నగరంలో నివసించేవారు. క్రమేపీ విశాఖ పోర్ట్, రైల్వేల ఆవిర్భావంతో ఇతర ప్రాంత ప్రజలు ఉద్యోగాల నిమిత్తం విశాఖకు తరలివచ్చారు. 1836లో నిర్మించిన కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ స్కూల్, సెయింట్ ఎలోషియస్ స్కూల్ నగర ప్రజల విద్యావసరాలను తీర్చేవి. అవి నేటికి గత వైభవ దీపికలుగా నిలవడం విశేషం. నేడు 14 లక్షల జనాభా కలిగిన విశాఖ నగరం 1930లలో 40 నుంచి 50 వేల జనాభాను కలిగి కేవలం 20 చదరపు మైళ్ల విస్తీర్ణం మాత్రమే కలిగి ఉండేదంటే నమ్మసత్యం కాదేమో. ఇంగ్లీష్ పరిపాలనకు సాక్ష్యాలుగా నిలిచిన భవంతులు, విదేశీయులు వాడే వాహనాలు, పాత టౌన్ పురవీధుల్లో తిరగడాన్ని చక్కగా చిత్రీకరించారు. 1903లో విశాఖ ప్రత్యేక జిల్లాగా అవతరించడంతో పోలీస్ వ్యవస్థ కూడా శ్రీకారం జరిగింది. పోలీస్ గ్రౌండ్స్ లో అప్పటి వేషధారణలో పోలీస్ కవాతును కూడా రాజా గజపతిరావు తన కెమెరాలో బంధించారు.